Hi, hello, welcome to Siddhu Vlogs. This video is day 2 in Las Vegas. So, I have a first Christmas tree dagara adi chupichanu gondola. So, adi ekkam annamata. Ide gondola last ki 30 minutes untadannamata paiki elli kindiki vache varaki. So, appudu varaku chaala bagane aadukunnaru. దిగే టైంలో వాళ్ళని స్ట్రాలర్లో పెడుతున్న పాపని, సో అస్సలు స్ట్రాలర్లో కూర్చోను అని ఏడుస్తుంది అన్నమాట. అక్కడ నుంచి కొంచెం బిల్డింగ్స్ అనేవి చిన్నగా కనిపించింది, పైకి వెళ్ళినప్పుడు చిన్న చిన్నగా కనిపించాయి. సో టోటల్ సిటీ మొత్తం కవర్ అయిపోద్ది ఈ రోలర్ ఎక్కితే. చాలా బాగుంటుంది వ్యూ అక్కడ నుంచి. నేను వీడియో తీయలేదు, బట్ ఇక చాలామంది ఉండే, సో ఇక చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండే అన్నమాట. ఇది మొత్తం 30 మినిట్స్ పడుతుంది పైకి వెళ్ళి కిందికి రావడానికి. సో ఇక అప్పుడు కొన్ని ఫొటోస్ దిగుతూ ఉండే. ఆ పైకి వెళ్ళినప్పుడు అన్ని కొండలు తప్ప ఏం కనిపించలేదు. ఇది ఒక హోటల్ లోపల ఇదో సెట్టింగ్స్. తర్వాత ఒక అక్వేరియం చూసుకున్నాం అన్నమాట. ఇది చూస్తే నాకు మన టెంపుల్లో నాగదేవత అదే గుర్తొచ్చింది. ఇది ఫిష్ మాంట్రే. తర్వాత ఇక్కడ మా పాప ఫిషెస్ చూస్తూ ఉన్నది. వీళ్ళకు వాటర్ అన్న ఫిషెస్ అన్న చాలా ఇష్టం వీళ్ళకు. బీచ్కి వెళ్ళినా కూడా వాటర్లోకి వెళ్తూ ఉంటారు. అక్వేరియంకి వచ్చినా కూడా అసలు ఎగ్జైటింగ్ అంటే ఎగ్జైటింగ్ ఉంటారు అన్నమాట. అది ఇక చూస్తూ ఉండే. చాలా ఫిషెస్ ఉన్నాయి. సో ఇంకో ఫిష్ చూపిస్తా, ఇది లయన్ ఫిష్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఇవి జెల్లీ ఫిష్. మీకు తెలుసు కొన్ని పర్పుల్లో కలర్లో కనిపిస్తున్నాయి, కొన్ని ఏమో మన క్రీమ్ కలర్లో కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి ఏ కలర్ కనిపిస్తే ఆ కలర్ని అబ్జర్వ్ చేసుకొని రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. సో కొన్ని పర్పుల్ కలర్ కొన్ని క్రీమ్ కలర్లో కనిపిస్తూ ఉండే. సో ఇక అలా వీడియో తీసుకుంటూ ఉండే. ఎంత బాగా అంటే ఎంత మెల్లిగా అంటే అంత మెల్లిగా మూవ్ అవుతున్నాయి అవి. కొన్ని పర్పుల్ క్రీమ్ చెప్పాను కదా, చాలా చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. యాక్చువల్గా చికాగోలో ఉన్నప్పుడు నేను మిస్ అయ్యాను అన్నమాట. అక్కడ పెద్ద అక్వేరియం ఉంటుంది. సో అక్కడ నేను జెల్లీ ఫిషెస్ని మిస్ అయ్యాను, బట్ ఇక్కడ చూశాను అన్నమాట జెల్లీ ఫిషెస్. ఇక్కడ ఆ ఛాన్స్ ఇక్కడ దొరికింది. చికాగోలో ఉన్నప్పుడు జెల్లీ ఫిషెస్ చూడలేదు అక్కడ. అంటే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అలా తీసేసరికి మీకు టూ టైమ్స్ కనిపిస్తుంది. సో నిన్న పెట్టిన వీడియోలో ఎందుకు కిడ్స్తో వెళ్ళకూడదు అని చెప్పానంటే, వాళ్ళు న్యూ ఇయర్ టైంలో రోడ్డు మీదకి అస్సలకి రానివ్వరు,